ధన్యవాదాలు అధ్యక్ష భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కానీ సామాన్య ప్రజానికి కానీ కానీ మరి నష్టం జరిగిన నేపథ్యంలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నలభై వేల కుటుంబాలకు తీవ్రంగా నష్టపోయినట్లు వివిధ పత్రికల ద్వారా కానీ మనకు సమాచారం ఉంది అధ్యక్ష చాలామంది రైతు సోదరులు వారి పంటలను కోల్పోయి మాకున్న సమాచారం మేరకు పదిహేను లక్షల ఎకరాల్లో పూర్తి స్థాయిలో పంటలు దెబ్బతిన్నాయి గతంలో పోలిస్తే ఈసారి పంటలకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిది అధ్యక్ష మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లి దాదాపు యాభై మంది వరకు మరణించటం దాంతోపాటు చాలామంది ఇళ్లల్లో నీళ్ళొచ్చి వచ్చి ఇల్లు కూలి సర్వం వరదల్లో మునిగిపోయి నిరాశ్రులై కట్టుబట్టలు కూడా లేకుండా ఇబ్బంది పడ్డ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలు మనము పేపర్లో చూసినాం చాలామంది అధికారులు కూడా వారి దృష్టికి తీసుకురావటం జరిగింది ప్రత్యక్షం ఈరోజు అధికార లెక్కల ప్రకారమే మన రాష్ట్రంలో మూడు వేల ఇండ్లు కూలిపోయినాయని అంచనా ఇచ్చారు భూపాలపల్లి జిల్లా కానీ ములుగు కొత్తగూడెం వరంగల్ పెద్దపల్లి ఖమ్మం మంచిర్యాల జిల్లాలో అనేక గ్రామాలు ముంపుకు గురైనాయి అధ్యక్ష పాక్షికంగా అయినాయి మరి ఈరోజు భూపాలపల్లి చూస్తే మరి మోరెంచపల్లి కానీ కొండాయి గ్రామాలకు సంబంధించి పూర్తిగా ముంపు గురి కావటం మనం ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష ఈరోజు మనము చూస్తూ ఉంటే రైతులకు సంబంధించి భారీ ఎత్తున నష్టం చాలా పంట పొలాల్లో ఇస్కమేటల్ పెద్ద ఎత్తున వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు రైతు సోదరుడు ఇబ్బంది పడతా ఉన్నాడు అధ్యక్ష మనము ఈరోజు చూస్తే వ్యవసాయ శాఖకు సంబంధించిన అంచనాల ప్రకారం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం గౌరవ మంత్రి కేటీఆర్ గారు పత్రికల ద్వారా ఐదు వందల కోట్ల రూపాయలు సత్వర మరి పరిష్కారం గురించి ఇస్తామని చెప్తా చెప్పారు ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష పదిహేను లక్షల ఎకరాలకి సగటున పదివేల రూపాయలు మనం ఇస్తే పదిహేను వందల కోట్ల రూపాయలు కేవలం పంట పొలాలకు సంబంధించిన నష్టానికే ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఐదు వందల కోట్లు మీరు విడుదల చేస్తామని చెప్పారు మరి దాన్ని మరొక్కసారి పరిశీలన చేయాల్సిందిగా ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ అనే సంబంధించి ఈరోజు కేవలం ఉదాహరణ తీసుకుంటే పదిహేను లక్షల ఎకరాలకు సంబంధించి కానీ రోడ్లు ఇటు పంచాయతీ రాజ్ కానీ అటు ఆర్ఎండ్బి కానీ సార్ ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చదువుకున్న వ్యక్తి మంత్రిగా పనిచేసిన వ్యక్తి విశేషమైన అనుభవం కలిగిన వ్యక్తి చాలా చక్కగా సంస్కారవంతంగా మాట్లాడే వ్యక్తి కానీ మాట్లాడేటప్పుడు సత్యదూరమైన విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇవాళ వారు వర్షాలు పడ్డాయి నిజమే నిజానికి సంతోషపడాలి ఎందుకంటే మాన్సూన్ ఈసారి లేట్గా వచ్చింది వన్ మంత్ లేట్గా వచ్చింది తర్వాత ఇప్పుడు వర్షాలు కుంభవృష్టిగా ఒకటేసారి జూలై ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు విస్తృతంగా పడ్డాయి మా భూపాలపల్లిలో అదేవిధంగా పూర్వ వరంగల్ జిల్లాలోని ములుగులో చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి గౌరవనీయులైన మంత్రివర్యులు శాసనసభ్యులు ఎక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళ షాయ ప్రయత్నం చేస్తున్నారు అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటప్పుడు ఏం చెప్పాలి అధ్యక్ష గౌరవ శాసనసభ్యుడు ఇక్కడ నుంచి ఉన్నప్పుడు వారు స్వీపింగ్ రిమార్క్స్ పదిహేను లక్షల ఎకరాల్లో నష్టం జరిగితే ఒక్కొక్క ఎకరానికి ఇంత ఇస్తే పదిహేను వందల కోట్లు అంటే ఆయన పార్టీకి ఆయనే లెక్క చెప్పుకొని ఎంత నష్టమైందో ఆయనే అంచనా వేసుకొని ఆయనే దాన్ని మిక్కిలు ఎంత ఖర్చు అవుతుందో చెప్పుకొని మొత్తం పదిహేను వందల కోట్లు కాబట్టి ప్రభుత్వం ఐదు వందల కోట్లే ఇచ్చింది మిగతా ఇవ్వలేదు అని బదానాం చేసేటట్టు మాట్లాడుతున్నాను అసలు శ్రీధర్బాబు గారు అడుగుతున్నా మీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఫీల్డ్ మీదకి పోయి మొత్తం పదిహేను లక్షల ఎకరాలు నష్టమైందని అంచనా వేసిందా ఈ గాలి మాటలు ఏందని నిటుపడితే స్వీపింగ్ రిమార్క్స్ ఏంది అధ్యక్ష మాకు ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఉంటుంది అగ్రికల్చర్కి ఉంటుంది రెవెన్యూ ఉంటుంది క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లోనే ఆదేశం ఇచ్చినారు పంట ఎక్కడెక్కడ నష్టపోయిందో మొత్తం లెక్క తీయండి అధ్యక్ష ఇక్కడ పంటల్లో కూడా మీరు తమ వ్యవసాయ మంత్రిగా పనిచేసారు ఇప్పుడు వరి పొలం ఉంది అధ్యక్ష వరి పొలంలో రెండు రోజులు నీళ్లు ఉన్నా ఇబ్బంది కాదు పంట మొత్తం పోదు తాత్కాలికంగా నీళ్ళు వచ్చి కొంత ఇబ్బంది అయినా నష్టం జరగదు సోయానో కాటనో అయితే నష్టం జరుగుతుంది ఇది ఏది అసెస్మెంట్ లేకుండా స్వీపింగ్ రిమార్క్స్ చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఏకైక లక్ష్యం అధ్యక్ష వీళ్ళకి ఏమైందంటే అధ్యక్ష నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అనౌన్స్ చేయగానే వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఇక దాంతో ఏదో ఒకటి బద్నాం చేయాలి ఏదో ఒకటి బట్టగాల్చి మీద వేయాలనే ఒక ఒక అనవసరపు ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు నేను శ్రీధర్బాబు గారు నడుతున్న సూటిగా అయ్యా మీరు నిజంగా పదిహేను లక్షల ఎకరాలు అంటున్నారు ఏ జిల్లాలో ఎంతనో మీకు లెక్క ఉందా ఉంటే దయచేసి మా మినిస్టర్ గారు సమాధానం చెప్తారు మీరు పూర్తి స్థాయి హేతుబద్ధంగా ఆధార సహితంగా చెప్పండి స్వీపింగ్ రిమార్క్స్ వద్దు జనరలైజేషన్ వద్దు రైతులు మొత్తం చూస్తున్నారు ఎవరు రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం ఎవరు రైతులను రాబందుల మాదిరిగా కాల్చుకొని తిన్నారు ఏ పార్టీ ఈరోజు మూడు గంటల కరెంట్ ఇస్తా అంటుంది ఏ పార్టీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుంది దేశం మొత్తానికి తెలుసు అమెరికా ఓంగనే ఇవాళ కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి అధ్యక్ష అమెరికా ఓంగనే మనసులోని మాటలు తన్నుకొని వస్తున్నాయి తెలంగాణలో సన్నకారు రైతులు ఉంటారు తొంభై శాతం మంది చిన్న సన్నకారు రైతులు గీళ్ళకు మూడు గంటలు చాలు మూడు గంటల కంటే ఎందుకు ఎక్కువ అని వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడుతారు అధ్యక్ష వీళ్ళు వచ్చి మాకు రైతుల గురించి వీళ్ళు శుద్ధులు చెప్పాలి మేము వినాలన్నా అధ్యక్ష రెండు సార్లు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రైతు బంధు రైతు బంధు ప్రవేశపెట్టి డెబ్బై మూడు వేల కోట్లు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా ప్రపంచంలో ఇక్కడ ఉందా అధ్యక్ష యాభై ఏళ్ళలో వీళ్ళు ఎన్నడన్నా ఒక్కరోజు ఆరు గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇచ్చినారు వీళ్ళు ఇలా వీళ్ళొచ్చి ఇక్కడ నిలబడి మాకు రైతులకు వీలు వకాలు తప్పించుకొని మాట్లాడితే మేము వినాలా సార్ డోంట్ పాస్ స్వీపింగ్ జనరలైజేషన్ శ్రీధర్ బాబు గారు శాస్త్రీయంగా లెక్కుంటే లెక్కు ఉందని చెప్పండి లేకపోతే లేదని ఒప్పుకోండి తప్ప ఇది మంచిది కాదు అధ్యక్ష ఈ రకమైన దుష్ప్రచారం మంచిది కాదు ఐ రిక్వెస్ట్ ద మెంబర్ ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ మెంబర్ మాట్లాడేటప్పుడు శ్రీధర్ బాబు గారు మీకంటే గట్టిగా మీకంటే ఎక్కువగా మీకంటే పూర్తి స్థాయి ఆధారాలతో మాట్లాడే సత్తా ప్రభుత్వానికి ఉంది డోంట్ మేక్ స్వీపింగ్ జనరలైజేషన్స్ అనవసర ప్రయత్నం చేయకండి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎకర్స్ విషయంలో మరి గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో విన్నారో లేదో వారితో మాట్లాడుతూ ఉన్నట్టున్నారు ఈ విధంగా పత్రికల్లో చూసినాం ఫీల్డ్ లెవెల్లో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము శాసనసభ్యులం కానీ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర మిత్రులు కానీ ఫీల్డ్ లెవెల్లో చేసినప్పుడు అంచనాల ప్రకారం పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని చూసినప్పుడు మీకు అధికార యంత్రాంగం ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు డెఫినెట్లీ అధికార యంత్రాంగం ఉంటుంది వారిచ్చే సమాచారాన్ని తీసుకొని ఈ విధంగా కాదు ఆ విధంగా అవును అని చెప్పడానికి మాకు ఓపిక ఉంది మీకు కూడా ఓపిక ఉండాల అధికారంలో ఉండే ఓపిక లేకుంటే ఎట్లా అధ్యక్ష బలం ఉందని కేటీఆర్ గారు అందరి మీద వారి బలప్రయోగాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎట్లా అధ్యక్ష ఏ ఏంది అధ్యక్ష ఇది మీరే రెస్క్యూకి రావాలి అధ్యక్ష ఈరోజు నేను గౌరవ మంత్రి గారికి చెప్తా అధ్యక్ష గౌ గౌరవ మంత్రి గారికి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్ ఉదాహరణకి నా నా నియోజకవర్గానికి సంబంధించి సార్ నా నియోజకవర్గానికి సంబంధించి నేను అధికార సమాచారాన్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధికార సమాచారం మేరకే స్వీపింగ్ రిమార్క్స్ చేయలేదు గౌరవ మంత్రి కేటీఆర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం